Hello, welcome to my education YouTube channel. Sarikotta Vidya Ujjoga Samacharam Kosam, my YouTube channel ni subscribe cheskondi and pakkane unna bell icon kuda click cheyandi. Srikakulam jillaku sambandhinchina oka job update aithe release cheyadam jarigindi. Dani yokka vivaralu aithe ee vidhanga unnai. Data entry operator 3 postlu and open category lo aithe undatam jarigindi. Next Arogya Mitra 2 postlu and indulo okati BC B ఉమెన్ కు అండ్ ఎస్సీ ఉమెన్ కు ఒకటి అయితే ఉన్నాయి అండ్ టీమ్ లీడర్ కి అయితే ఒక పోస్ట్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ పిహెచ్ అనమాట, ఉమెన్ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనకైతే వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో టీమ్ లీడర్, ఆరోగ్య మిత్ర మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుండి ప్రకటన విడుదలైనది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 15, 2021 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం ప్రాంగణంలో డ్రాప్ బాక్స్లో దరఖాస్తులు వేయాలని కోరడమైనది. అండ్ ఇక్కడ పోస్టుల వివరాలు, దాని యొక్క క్వాలిఫికేషన్స్, ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. అండ్ మొదటి పోస్ట్ పేరు ఇక్కడ టీమ్ లీడర్. అండ్ దీనికైతే ఒకటే ఖాళీ ఉంది. ఇది కూడా ఓపెన్ కేటగిరీ, వికలాంగ మహిళకి అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి చాలా ఇవ్వడం జరిగింది. వాటి వివరాలు అయితే చూద్దాం. బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ సర్వీసెస్ అని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఆరోగ్య మిత్ర. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి బీసీబి మహిళకు, 2 ఎస్సీ మహిళకైతే ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇది జనరల్ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది. జనరల్ కేటగిరీ అంటే ఇక్కడ లేడీస్, జెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి మేలు అండ్ ఫీమేల్ జెండర్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. నెక్స్ట్ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అంటే అది మీనింగ్ అనమాట. అది దీన్ని మనం జనరల్ని మనం ఓసీ కేటగిరీ అంటాం. అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం ఓసీ అంటే. ఓకేనా. దీని క్వాలిఫికేషన్ మనకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీ చదువు ఉండాలి, దాంతోపాటుగా కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. అండ్ ఇంగ్లీషు అండ్ తెలుగు అయితే మీకు బాగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే కొంతైనా ఇంగ్లీషు చదువు వస్తారు. ప్రతి ఒక్కరికి డిగ్రీ చదివారంటే ఎంతో కొంత మాట్లాడగలుగుతారు కదా. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో మీరు 3 ఇయర్స్ అయినా పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ ఎవరికైనా ఈ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి శ్రీకాకుళం జిల్లా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటాయి. మీరైతే డెఫినెట్గా వాటిని ఒకసారి విజిట్ చేయండి. కంప్లీట్గా డీటెయిల్స్ చదివిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం అయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.